अशतोमासद्गमय तमसोमा ज्योतिर्गमय नृत्यवर्मा अमृतम् गमय Friends, today I discuss about uh, symmetric and skew symmetric. What is the symmetric and skew symmetric? Symmetric means any matrix we are summing A matrix plus A transpose. The sum of the A matrix plus A transpose whole divided by 2 is called a symmetric. You see symmetric. symmetric means 1 by 2 a plus a power t is the symmetric this is called a symmetric okay like a skew symmetric means 1 by 2

मीन एजल टू वन बै टू ए प्लस ए पवर टी प्लस वन बै टू ए माइनस ए पवर टी दिस द सम स्क्यू सिमेट्रिक एंड स्क्यू सिमेट्रिक सो फर्स्ट ऑफ आल वी आर फाइंडिंग ए प्लस ए पवर टी सो ए Plus a power t that is equal to so given matrix 4 minus 2, 6, 2, 7, minus 1, 5, 4, 0. This is the a matrix. Okay. Plus a transpose. What is the a transpose? rows, columns are asked. a 4, 2, 5 minus 2 7 4 6 minus 1 0 this is the a transpose okay that is equal to 4 plus 4 8 okay 4 plus 4 8 minus 2 plus 2 means 0 Six plus five eleven. Okay, two minus two means zero. Okay. Seven plus seven fourteen. Minus one plus four. Minus one plus four means three. Five plus four. Five plus six. Eleven ఓకే నెక్స్ట్ ఫోర్ మైనస్ వన్ త్రీ ఫోర్ మైనస్ వన్ త్రీ జీరో ప్లస్ జీరో జీరో ఓకే సో ఇక్కడ ఏం చేయాలి ఏ ప్లస్ ఏ ట్రాన్స్ఫర్ తర్వాత ఏం చేయాలి వన్ బై టూ ఏ ప్లస్ ఏ పవర్ టీ దాట్ ఈస్ ఈక్వల్ టు వన్ బై టూ ఎయిట్ జీరో वन जीरो फोर्टीन थ्री लवी जीरो दिस द वन बै टू ए प्लस ए a टी सिमिलली मैनस ए पवर्टी दैट इज इक्वल टू टेक हियर माइनस यू सी फोर माइनस फोर 0 minus 2 minus 2 minus four 6 minus five means one Okay, two minus into minus plus out to the two plus 2 four seven minus seven 0 minus 1 minus four means minus five ok five minus 6 means minus one. మైనస్ ఇంటూ ప్లస్ వన్ అవుతుంది ఫైవ్ జీరో మైనస్ జీరో మీన్స్ జీరో ఓకే దిస్ ఈస్ ద ఏ మైనస్ ఏ ఫోర్టీ వన్ బై టూ మీన్స్ దిస్ ఈజ్ ఓకే సో దెన్ ఆఫ్టర్ వీఆర్ యాడింగ్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్స్ సిమెట్రిక్ అంటే ప్లస్ సిమెట్రిక్ అంటే మైనస్ సో కాబట్టి సమ్ सो सम ऑफ सिमेट्रिक एंड स्क्यू सिमेट्रिक सो एज इक्वल टू वन बै टू ए प्लस ए पवर टी प्लस a minus a power t this is okay so a is equal to in just nsr and add chain 1 by 2 1 by 2 common out okay so a me the 8 0 11 0 14 3 11 3 0 ప్లస్ జీరో మైనస్ ఫోర్ వన్ ఫోర్ జీరో మైనస్ ఫైవ్ మైనస్ వన్ ఫైవ్ జీరో ఓకే సో ఇక్కడ ఎయిట్ ప్లస్ జీరో ఎయిట్ ప్లస్ జీరో అంటే ఎయిట్ టూతో డివైడ్ చేసి ఏమొస్తుంది మనకి ఫోర్ వస్తుంది ఓకే టూతో డివైడ్ చేస్తే మైనస్ టూ వస్తుంది ఓకే లెవెన్ ప్లస్ వన్ మీన్స్ ట్వల్వ్ అంటే సిక్స్ వస్తుంది సో కాబట్టి మనకి మనకేమొస్తుంది ఇక్కడ ఏజ్ ఈక్వల్ టు గివన్ మ్యాట్రిక్ ఏదైతే ఉందో అదే వస్తుంది ఫోర్ మైనస్ టూ సిక్స్ టూ సెవెన్ మైనస్ వన్ ఫైవ్ ఫోర్ జీరో దిస్ ఈజ్ ద సమ్ ఆఫ్ ద సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ ఓకే ఇలాగా మనం ఈ టూ ప్రాబ్లం ఇలా చేసుకోవాలి అంటే ఏమి ఏ ప్లస్ ఏ పవర్ టీ ఫైండ్ అవుట్ చేయాలి ఏ మైనస్ ఏ పవర్ టీ ఫైండ్ అవుట్ చేసి ఆ టూ మ్యాట్రిక్స్ని వన్ బై టూతో డివైడ్ మల్టిప్లై చేస్తే అంటే టూతో డివైడ్ చేసినట్లయితే మళ్ళీ రెండు యాడ్ చేస్తే సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ సొల్యూషన్ ఫైనల్గా మనకు గివన్ మ్యాట్రిక్సే వస్తుంది ఇలా చేసే విధానాన్ని సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ అంటారు ఓకే సో దిస్ టాపిక్ ఈజ్ ఓవర్ నెక్స్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ ఆర్థోగనల్ మ్యాట్రిక్స్ వాట్ ఈస్ ద ఆర్థోగనల్ హలో మై డియర్ స్టూడెంట్స్ ప్రజెంట్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ ఆర్థోగనల్ మ్యాట్రిక్స్ వాట్ ఈస్ ద ఆర్థోగనల్ ఆర్థోగనల్ మీన్స్ ఆర్థోగనల్ మీన్స్ ఏ ఇంటూ ఏ పవర్ టీ ఈజ్ ఈక్వల్ టు ఐ దిస్ ఈజ్ ద ఆర్థోగనల్ అంటే ఇచ్చిన మ్యాట్రిక్కు వాటికి ట్రాన్స్పోర్ చేసి ప్రోడక్ట్ చేస్తే మనకు యూనిట్ మ్యాట్రిక్ వచ్చినట్లయితే దాన్ని ఆర్థోగనల్ మ్యాట్రిక్స్ అంటారు ఎనీ గివన్ మ్యాట్రిక్స్ ట్రాన్స్ఫోస్ అండ్ గివన్ మ్యాట్రిక్స్ వీఆర్ ప్రోడక్టింగ్ వీ గెట్ ఫైనలీ యూనిట్ మ్యాట్రిక్ ద మ్యాట్రిక్ ఈజ్ కాల్డ్ ఏ ఆర్థోగనల్ ఓకే సో చూద్దాం ఎలా వస్తుందో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన మ్యాట్రిక్ ఏముంది ఇక్కడ మనకు ఏ మ్యాట్రిక్ ఉంది సో దిస్ ఈజ్ కాల్డ్ ఏ ఓకే మనం ఏం చేయాలి ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఫైండింగ్ సో ఫస్ట్ మన కామన్ టర్మ్ ఏముంది త్రీ ఉంది కాబట్టి త్రీ కామన్ తీసేద్దాం సో ఏ ఈజ్ ఈక్వల్ టు త్రీ కామన్ తీస్తే వన్ టూ 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 వన్ మైనస్ టూ టూ మైనస్ టూ వన్ దిస్ ఈజ్ ద ఏ సో ఏ పవర్ టీ వాట్ ఈస్ ద ఏ పవర్ టీ మీన్స్ వన్ బై త్రీ సో రోస్ని కాలమ్స్గా రాయండి అంటే ఏమి వన్ టూ 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 వన్ మైనస్ టూ టూ మైనస్ టూ వన్ ఓకే వన్ బై త్రీ అన్నిట్లో కామన్గా ఉంది కాబట్టి కామన్ పెట్టేసాం ఇంకా రోస్లో ఉన్నవి కాలమ్స్గా రాసాం

प्लस टू टू जो प्लस टू टू फोर ओके रो अंड कॉलम नेक्स्ट सिमिलरली वन इंटू टू 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 वन टू माइनस फोर नैक्स्ट इधी वन इंटू टू टू माइनस फोर प्लस टू ओके Next similarly two ones are two two ones are two plus one into two two minus four. Next row and column two twos are four plus one minus into minus plus four four. Next e row and e column.

ओके नेक्स्ट इो ई टू टू टूजा फोर माइनस टू माइनस टू नेक्स्ट मैनस्टू नैक्स्ट इोक एम इक टू टू झा फोर ओके माइनस इंटू माइनस प्लस टू टू टूजा फोर प्लस दैट इज इक्वल टू वन बाय नाइन That is equal to 1 by nine so four plus four eight is nine nine 0, 0. S is 0 nine zero k okay. plus two plus two four 0, 0 9. ok so a in two ఏ పవర్ టీ దాట్ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ నైన్ నైన్ క్యాన్సల్ అయితే వన్ జీరో 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 వన్ జీరో 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 వన్ ఓకే సో గివన్ ఏ ఈజ్ ఆర్థోగనల్ ఏ ఈజ్ ద ఆర్థోగనల్ మ్యాట్రిక్స్ సో ఆర్థోగనల్ అంటే ఇలా చేసుకోవాలి ఓకే ఏమిది ఆర్థోగనల్ అంటే ఏ ఇంటూ ఏ పవర్టీ ఈజ్ ఈక్వల్ టు ఐ అయితే దట్ ఈస్ కాల్డ్ ఏ ఆర్థోగనల్ నెక్స్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ అనదర్ మెథడ్ ఓకే హలో మై డియర్ స్టూడెంట్ ప్రెసెంట్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ హౌ టు ఫైండ్ ద డయాగ్నల్ మ్యాట్రిక్స్ హౌ టు ఫైండ్ ద డయాగ్నల్ మ్యాట్రిక్స్ వాట్ ఈస్ ద డయాగ్నల్ మ్యాట్రిక్స్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ హ్యావింగ్ ద ప్రిన్సిపుల్ డయాగ్నల్ ఓన్లీ హ్యావింగ్ వాల్యూస్ అండ్ అనదర్ ఎలిమెంట్స్ ఆర్ జీరోస్ అంటే డయాగ్నల్ అంటే ఏమి ఇక్కడ మాత్రం వాల్యూస్ ఉంటాయి రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్ అన్నీ జీరో అయినట్లయితే దాన్ని ఏమంటారు డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటారు సో అది ఎలా సాల్వ్ చేయాలనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆల్రెడీగా ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ అనేది మనం ఉన్నాం కదా మనకు ఐగన్ వాల్యూస్ అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ ఓకే సో వాట్ ఈస్ ద ఐగన్ వాల్యూస్ మీన్స్ ఆల్రెడీ వీ నో దాట్ క్యాట్రిస్టిక్ ఈక్వేషన్ వాట్ ఈస్ ద క్యాట్రిస్టిక్ ఈక్వేషన్ మీన్స్ ఏ మైనస్ ల్యామ్డా ఐ ఈజ్ ఈక్వల్ టు జీరో దిస్ ఈజ్ కాల్డ్ ఐగన్ వాల్యూ క్యాటరిస్టిక్ ఈక్వేషన్ ఓకే సో ఫస్ట్ ఏం చేయాలి ఇక్కడ అంటే మైనస్ వన్ డయాగ్నల్ అంతా మైనస్ ల్యామిడాని సపరేట్ చేస్తారు వన్ టూ మైనస్ ల్యామ్డా వన్ మైనస్ వన్ మైనస్ వన్ జీరో మైనస్ ల్యామిడా దాట్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఓకే డయాగ్నల్ అంతా ఏం చేస్తారు ఇక్కడ ల్యామ్డాని సపరేట్ చేస్తాం ఓకే దీనికి మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం ఏం చేస్తున్నాం ఇక్కడ ఫ్యాక్టర్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఓకే సో కాబట్టి ఫ్యాక్టర్స్ ఏమొస్తుంది మైనస్ వన్ మైనస్ ల్యామ్డా ఇంటూ ఈ కాలం ఈరోజు వదిలేస్తే ఏమొస్తుంది టూ మైనస్ ల్యామ్డా ఇంటూ జీరో మైనస్ ల్యామ్డా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వన్ ఇక్కడ మధ్యలో మైనస్ వస్తుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ టూ ఇంటూ ఈ కాలం ఎవరో వదిలేస్తారు జీరో ఇంటూ ఇది ఏమొస్తుంది జీరో జీరో మైనస్ వ్యామ్డా ఇంటూ వన్ ఇది ప్లస్ వన్ ఓకే ఇదేమిది మైనస్ టూ सो एक कॉल इधमेटे माइनस वन सो माइनस इंटू माइनस प्लस टू माइनस लैम ओके इज इक्वल टू माइनस वन माइनस लैमडा ओके इधेम माइनस टू इंटू माइनस टू लिया माइनस इंटू प्लस लैमडा स्क्वायर प्लस वन माइनस टू इधम माइनस लैमरा प्लस वन minus 2 into 2 minus lambda 2 minus 1 means 1 0 okay so I 2 low 1 this is the 1 minus lambda okay next the minus into minus plus 2 lambda 2 into lambda 2 lambda minus 1 into lambda square minus lambda square minus 1 into 1 minus 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ ల్యాండా స్క్వేర్ మైనస్ ల్యాండా క్యూబ్ మైనస్ ల్యాండా ఓకే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ ల్యామ్డా మైనస్ టూ ఇదేమొస్తుంది మైనస్ టూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ ల్యామిడా దాట్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఓకే జస్ట్ మనం క్యారెటేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం సో మైనస్ ల్యాండా క్యూబ్ ఆర్డర్లో రాసుకోండి మైనస్ ల్యామిడా క్యూ ల్యాండా స్క్వేర్స్ టూ ల్యామిడా స్క్వేర్ ఇది ఒక ల్యామిడా స్క్వేర్ మీన్స్ వన్ ల్యామిడా స్క్వేర్ ఓకే సో ఇక్కడ ల్యామిడాస్ చూసుకోండి ల్యామిడాస్ టూ ల్యామిడా ఇదొక టూ ల్యామిడా ఫోర్ ఇది ఒక సిక్స్ ల్యామిడా సిక్స్ ల్యామిడా మైనస్ ల్యామిడా సపరేట్ చేస్తే మైనస్ ఫైవ్ ల్యామిడా మైనస్ ఫైవ్ ల్యామిడా ఓకే సో నెక్స్ట్ కాన్స్టెంట్స్ చూసుకోండి ఏమి ఇక్కడ కాన్స్టెంట్స్ సో కాన్స్టెంట్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది ఇక్కడ ల్యామ్డా స్క్వేర్ మైనస్ ఫైవ్ ల్యామిడా ఓకే ప్లస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ చూడండి ఇక్కడ మైనస్ టూ ఇది ఒక మైనస్ టూ మైనస్ ఫోర్ ఇది ఒక మైనస్ వన్ మైనస్ ఫైవ్ దాట్ ఈజ్ ఈక్వల్ జీరో దాట్ ఈజ్ ఈక్వల్ టు జీరో చూడండి ఇక్కడ ఫైవ్ ల్యాండ్ అన్నీ కూడా పాజిటివ్ కదా ప్లస్ ఫైవ్ ల్యాండ్ ఓకే ఇదేమిది మైనస్ వన్ ఇది ఒక మైనస్ టూ మైనస్ టూ ప్రోవ్ అవుతుంది సో దీనిలో మైనస్తో మల్టిప్లై చేయండి లాండా క్యూ మైనస్ లాండా స్క్వేర్ ఇది మైనస్ ఫైవ్ లాండా ప్లస్ ఫైవ్ ఇక్కడ మైనస్ అనేది జస్ట్ కామన్ తీసి ట్రాన్స్ఫర్ చేసాం లేదంటే ఇరవైలో మైనస్తో మల్టిప్లై చేస్తాం మైనస్ ఉపయోగించి మల్టిప్లై చేస్తున్నాం ఓకే సో నెక్స్ట్ వీఆర్ ఫైండింగ్ ఐగన్ వాల్యూస్ ఆల్రెడీ వీ నో దాట్ సింథటిక్ మెథడ్ సో వన్ పెడితే జీరో వస్తుంది చూడండి టేమీ వన్ మైనస్ వన్ రాసుకుంటున్నాం ఇది ఫైవ్ ఓకే ల్యాండా ఈజ్ ఈక్వల్ టు వన్ ఈజ్ ద సూటబుల్ ఓకే జీరో పెడతారు వన్ ప్లస్ జీరో అంటే వన్ వన్ ఇంటూ మైనస్ వన్ వన్ ఓకే జీరో వన్ ఇంటూ జీరో జీరో మైనస్ ఫైవ్ వన్ ఇంటూ మైనస్ ఫైవ్ మైనస్ ఫైవ్ ఓకే సో ఫైనల్గా ఇది జీరో ఓకే సో ల్యామిడాక్వల్ టు వన్ అయింది ఇది ఏం ల్యామిడా స్క్వేర్ ల్యామిడా స్క్వేర్ ప్లస్ జీరో ల్యామిడా మైనస్ ఫైవ్ దాట్ ఈజ్ ఈక్వల్ టు జీరో సో ల్యామిడా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీరో ఇంటూ జీరో ఇది ప్లస్ ఫైవ్ సో ల్యామిడా ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి రూట్ ఫైవ్ ప్లస్ ఆర్ మైనస్ ఓకే అంతే కదా మైనస్ ఫైవ్ యూత్ కోసం ప్లస్ అవుతుంది టూ ఇది రూట్ అవుతుంది లెవెడా స్క్వేర్ అంటే టూ రూట్స్ ఉంటాయి కాబట్టి ప్లస్ ఒకటి మైనస్ ఒకటి ఓకే లేదంటే మీరు సింపుల్గా ఇలా కూడా రాసుకోవచ్చు ల్యాడా స్క్వేర్ మైనస్ ఫైవ్ని రూట్ ఫైవ్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు ఈజ్గా జీరో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ల్యావడా మైనస్ రూట్ ఫైవ్ ల్యామిడా ప్లస్ రూట్ ఫైవ్ జీరో అంటే ల్యామిడా ఈజ్క్వల్ టు ప్లస్ మైనస్ వస్తుంది సో మనకు కావాల్సింది ఏమి డయాగ్నల్ మ్యాట్రిక్స్ మీన్స్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ మీన్స్ యూ రైట్ డయాగ్నల్ వాల్యూస్ అంటే ఐగన్ వాల్యూస్ ఏవైతే వచ్చాయి ఇక్కడ ఏమొచ్చింది వన్ వచ్చింది వన్ ఇంకా రిమైనింగ్ అనేది జీరోస్ రాస్తారు జీరో మళ్ళీ ఏమొచ్చింది రూట్ ఫైవ్ జీరో 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 మైనస్ రూట్ ఫైవ్ సో దిస్ ఈజ్ ద డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే ఏమి ఇక్కడ వాల్యూస్ అనేది ఐగన్ వాల్యూస్ ఇక్కడ రాస్తే దట్ ఈస్ కాల్డ్ ఏ డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఓకే ఇలాగా మనం డయాగ్నల్ మ్యాట్రిక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఈ డయాగ్నల్ మ్యాట్రిక్స్లో మనకి టూ మోడల్స్ ఉంటాయి మోడల్ మ్యాట్రిక్స్ ద్వారా డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయడం రెండవది మామూలుగా ఇలాగా చేసుకోవడం అనమాట నెక్స్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ అన్ దర్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఓకే దిస్ టాపిక్ ఈజ్ ఓవర్